బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు. బాన్సువాడ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు కొద్ది రోజుల కిందట అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుణ్ణి డీఈఓ సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి ఈ విషయం నిజమని తేలడంతో ప్రధానోపాధ్యాయుణ్ణి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు, సారి విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేశాయిపేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది. వచ్చి విద్యార్థులు 9th to 10th విద్యార్థుల్ని సపరేట్గా ఆడపిల్లల్ని మగ పిల్లల్ని కలిసి విచారించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయ బృందాన్ని కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారి కామారెడ్డి గారికి ఈరోజు ఫస్ట్ అవర్స్లోనే పంపడం జరుగుతుందని తెలియజేస్తాం. మైనర్లపైన, మైనర్ చిన్నపిల్లలపైన, మహిళలపైన ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు. మనకు రీసెంట్గా కొన్ని రోజుల క్రితం బాన్సువాడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ విలేజ్ ఎల్డర్స్ మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదుర్చడం జరిగింది. ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదుర్చవద్దు. ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రులని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజానిజాలు బయటికి రాబట్టడం జరిగింది. దాంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఈ మైనర్ అమ్మాయిపై ఎవరైతే అఘాయిత్యం చేశారో అతని టీచర్ పైన, మరియు దీంట్లో మనకు మధ్యవర్తిత్వం వహించిన విలేజ్ ఎల్డర్స్ మరియు అతని ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈ అఘాయిత్యం పాల్పడ్డ అతని తరపుతో వచ్చిన కొంతమంది పైన కూడా ఈ సెక్షన్ 21 ఆఫ్ పోక్స్ యాక్ట్ కింద చేయడం జరిగింది. సెక్షన్ 21 పోక్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ఒక నేరం జరిగినప్పుడు పోక్సో నేరం, ఆ నేరంని తెలిసి కూడా సమాచారం పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వకపోతే కూడా ఈ సెక్షన్ కింద నేరం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మైనర్ అమ్మాయిపై, చిన్నపిల్లలపై అఘాయిత్యాన్ని పాల్పడితే తెలిసిన వెంటనే ఇమీడియట్గా సమాచారం అందించండి. ఇలా సమాచారం అందించకపోయినా కూడా వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించి దీన్ని పంచాయతీ చేసి రాజీ కుదిరించడం లాంటివి చేయొద్దు. ఇది చాలా హీనమైన చర్య కాబట్టి ఇటువంటివి ఇంక ముందుకు జరగవద్దు, జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను మీడియా ద్వారా. ఇటువంటి ఎవరైనా సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా సమాచారం అందించండి. ఎంతమంది ఇందులో ఈ ఎవరైతే అమ్మాయిపై అఘాయిత్యం పాల్పడ్డాడో అతనిపై సెక్షన్ 99 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో మధ్యవర్తిగా చేసిన వాళ్ళ 9 ఉన్నారు, వారిపైన కూడా సెక్షన్ 21 కింద పోక్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.